గోదావరి జిల్లా మండపేట పట్టణం మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్వి రోడ్లన్నీ బాగా పాడైపోయినవి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారాయని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవోఆర్టీ నెంబర్ 51 ప్రకారం 10 కోట్ల నిధులు విడుదల చేస్తే ఇప్పటి ప్రభుత్వం రద్దు చేస్తుందని అన్నారు. అదే విధంగా లొల్ల నుండి రాయవరం వరకు 13 కోట్లు, అంగరకపిలేశ్వరం రోడ్డుకు 2.5 కోట్లు, మారేడుబాక కుర్మాపురం రోడ్డుకు 11 కోట్లు నిధులు విడుదల చేస్తే వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందని అన్నారు. అందువలన ప్రభుత్వం స్పందించి మండపేట నియోజకవర్గంలో పాడైపోయిన రోడ్లన్నింటినీ వెంటనే నిర్మాణం చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతి ముఖ్యంగా మరి మండపేట నుంచి మరి మనం మండపేట మన ద్వారకుడి ఈ రోడ్ అయితే పూర్తిగా రోడ్డే లేకుండా మరి రోజు లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ తిరగబడుతూ మోటార్ సైకిల్ ప్రమాదాలు అయితే ఇంక లెక్క పెట్టడానికే వీల్లేని విధంగా మరి అనేక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మరి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డు నిమిత్తం అంటే ద్వారపూడి యానం రోడ్డు నిమిత్తం 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు మరి కొత్త ప్రభుత్వం రాగానే సదరు శాంక్షన్ని రద్దు చేశారు. అదేవిధంగా మరి మనకి ఈ యొక్క మండపేట కపిలేశ్వరం రోడ్లో ఉన్నటువంటి అంగర్ నుంచి కపిలేశ్వరం బిట్టు 2.5 కోట్లు, మరి మనకి మారేడుబాక మీదుగా కుర్మాపురం మరి 11 కోట్లు, మరి మనకి రాయవరం మండలం లొల్ల నుంచి మరి మనకి రాయవరం చివరి వరకు 13 కోట్లు. అందులో అతి ముఖ్యంగా మన నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా మరి రాయవరం విలేజ్ లిమిట్లో మరి అటు 7 మీటర్లు ఇటు 7 మీటర్లు సిమెంట్ రోడ్డు